वेलकम बैक टू शन्नूस किचन। इवाल्टी रेसिपी वच्चेसी इंस्टेंट मैंगो पिकल चिन्न मामिडिकायला मुक्कला पच्चड़ी। टेस्ट चाला बागुंटुंदी, प्रिपेर चेसुकोवडं कूडा चाला ईजी। ई रेसिपी प्रिपेर चेसुकोवडानिकी फस्ट ओक चिन्न मामिडिकायनि तीसुकोवाली। वीटिनी सन्नटि मुक्कलुगा कट चेसुकोवाली। నేను తీసుకున్న ఒక చిన్న మామిడికాయ అయితే నాకు ఒక కప్పు వరకు ముక్కలు మామిడికాయ ముక్కలు వచ్చాయి। ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। ఇది మెజరింగ్ స్పూన్ తో ఒక టేబుల్ స్పూన్, రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి। ఉప్పు 1.5 టీ స్పూన్ వేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి। మనం వేసిన ఉప్పు కారం పసుపు ఈ మొత్తం ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి। ఈ మెంతులను సన్నని మంట మీద 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించుకోవాలి। ఇవి మరీ నల్లగా కాకూడదు, సరిగా వేయించకపోయినా మనకి చేదనే వస్తుంది। ఈ విధంగా మెంతులు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి। ఈ ఆవాలు జస్ట్ ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేయించిన అవసరం లేదు। ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఈ మొత్తాన్ని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పచ్చడికి పోపు ప్రిపేర్ చేసుకుందాం। ఈ పోపు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక pan పెట్టుకొని అందులో 1/3 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి। అదే విధంగా ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోవాలి। ఈ 1/3 కప్ ఆయిల్ ఎక్కువ కాదు తక్కువ కాదండి, కరెక్ట్ గా సరిపోతుంది। ఇప్పుడు ఇందులో ఒక 2 నుంచి 3 ఎండు మిరపకాయలు వేసుకోవాలి। ఈ పోపు కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని చల్లారనివ్వాలి। మంచిగా చల్లారాక మాత్రమే పచ్చళ్ళలోకి వాడుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్్రెడీ వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాల్ని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇది మిక్సీ పట్టి జల్లించిన పౌడర్। ఇప్పుడు ఒకసారి మూత తీసి ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఈ మామిడికాయ ముక్కల్లో నుంచి నీరు వదిలి కొంచెం తేమ తేమగా ఉంటుంది। ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి జల్లించి పెట్టుకున్న మెంతులు ఆవాల పౌడర్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి। ఇది 1.5 టేబుల్ స్పూన్ అయ్యిందండి। ఈ పౌడర్ మొత్తాన్ని ఇందులో వేసుకొని మంచిగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి। ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పోపు తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ పోపు మొత్తాన్ని బాగా చల్లారిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్లోకి వేసుకోవాలి। ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ముక్కలకి మొత్తం పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ పికిల్ని వెంటనే తినేయకూడదు, ఒక 8 నుంచి 10 గంటల పాటు దీన్ని అలాగే వదిలేయాలి। వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అదిమి పెట్టి ముక్కల్ని పెట్టుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి 8 నుంచి 10 గంటల వరకు వదిలేయాలి। 10 అవర్స్ తర్వాత చూస్తే ఆయిల్ మొత్తం ఈ విధంగా పైకి కనపడుతూ ఉంటుంది। ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పచ్చడిని చిన్న గాజు సీసాలో కానీ లేకపోతే చిన్న జాడీస్లో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి। ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 15 నుంచి 20 డేస్ వరకు నిల్వ ఉంటుంది, అదే బయట పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు టేస్ట్ బాగుంటుంది। అంతేనండి, చాలా సింపుల్ సింపుల్గా చాలా టేస్టీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు। మీకు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలని కూడా నేను చెప్పిన క్వాంటిటీస్ మొత్తాన్ని డబల్ చేసుకొని వేసుకుంటే కనుక మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।